ఇద్దరు. ఈరోజు యాండీ గారికి బాత్ చేపిస్తున్నాం. సో వాడికి అసలు బాత్ అంటే నచ్చదు. వాడి బాత్ చేపించినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు మేము వాడికి బాత్ ఎంత కష్టపడి చేపిస్తాం ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. లాగ్ చేయకుండా గెట్ ఇన్ ది వీడియో. వాట్ ఇస్ దిస్? స్నానం చేయించాలి. అండి ఇద్దా స్నానం చేయండి. స్నానం చేయండి. హే స్టాప్ అండి, బయట రా, బయట రమ్మని చెప్పిన. అండి బయట రా ఇటు. వారం రోజులకి నువ్వు స్నానం చేయమంటే స్నానం చేయకుండా తప్పించుకుంటున్నావు. ఇప్పుడు ఎక్కడ కొడుకుతున్నావు? స్నానం ఎందుకు చేయ? బ్యాడ్ బాయ్. మనం ఎప్పుడైనా డాగ్స్ కి గోరువెచ్చిన వాటర్ తోటి స్నానం చేయించాలి. వాళ్ళకి చల్ల నీళ్ళు అంటే అసలు నచ్చు. సో ఆండీ గారికి వాటర్ హీట్ చేసుకొని వచ్చాం. ఇప్పుడు వాడిని మిక్స్ చేసి వాడికి స్నానం చేయించాలి. తప్పించుకోవడానికి చూస్తున్నావు ఆండీ బాబు. చూడు ఇక్కడ టై వేసా, చూడడానికి ఛాన్సే లేదు. నేను ఆండీకి యూజ్ చేసే షాంపూ ఆలో రిన్స్. దీనివల్ల ఆండీ గారి కోట్ చాలా స్మూత్గా షైనీగా ఉండిద్ది. అండ్ టాంగిల్స్ కూడా ఎక్కువ ఉండవు వాడి హెయిర్కి. అండ్ దీంట్లో అలోవేరా జెల్, విటమిన్ ఈ అలాంటి చాలా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆండీ బాబు హెయిర్ చాలా హెల్దీగా ఉండిద్ది. ఆండీ బాబు కూడా మనకి స్కిన్ డిసీజెస్ లా ఉంటాయి కదా డాక్స్, అలాంటివి కూడా ఏం రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ షాంపూ నాకు తెలిసి ఇంత కోట్ ఉన్న డాగ్స్కి అయితే, లైక్ షిహ్ ట్జు అండ్ లసా అప్సో డాగ్స్కి. మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో ఇది బై చేసుకోవచ్చు. ఆండీ గారు నా చేతితో నేను డీప్గా క్లీన్ చేయలేను కాబట్టి నా దగ్గర ఒక మంచి ఆయుధం ఉంది, అదేంటో మీరు చూస్తారా? చాంపడాయ్. ఆండీ చేతి కన్నా పెద్దగా ఉంది కదా, దీంతో ఆండీ గారికి డీప్ క్లీన్ చేయొచ్చు. సో అంటే ఇది బాడీ లోపలికి, హెయిర్ లోపలికి వెళ్తుంది. సో లోపల ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నాయని బయటకు వస్తుంది. సో అందుకే నేను ఇది యూజ్ చేస్తాను ఆండీ గారి కోసం. సో నౌ స్టార్ట్ బాత్. అండ్ అమ్మా గుడ్ బాయ్ కదా, బాత్ చేసుకోవాలి, బాత్ చేసుకోవాలి, బాత్ చేసుకోవాలి, చేసుకోవాలి. బాబు నువ్వు స్నానం చేయించుకోకుండా ఇట్లా దిమ్ముకుంటే ఎట్లా చెప్పు, చెప్పు. రోజు స్నానం చేయమంటే ఉరుకుడు, బెడ్ కింద దాక్కుండు, ఎప్పుడు స్నానం చేయమన్నా ఎందుకు నాన్న నీకు స్నానం అంటే నచ్చదు? ఇట్లాంటివన్నీ అలవాటే లేదే. అట్లా స్నానం చేయకపోతే నీ దగ్గరికి అమ్మాయిలు రెండు వస్తారా చెప్పు, అమ్మాయిలు రెండు వస్తారా చెప్పు, చంపుతావు చెప్పు. మనం ఎట్లుండాలి స్నానం చేయాలి, హ్యాండ్సమ్ ఉండాలి. అసలు మనం ఎల్లుండి మనం బయటికి వెళ్తే ఎట్లుండాలి? ఆ కొడుకు హ్యాండ్సమ్ హీరో అనాలి. ఏమైంది, ఎందుకు అరిసేది? ఏయ్
అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అయిపోయింది. ఒకసారి చూడండి స్లాండీ బాబు బిఫోర్ బాత్ ఆఫ్టర్ బాత్ ఎలా ఉన్నాడు. అసలు మొత్తం సన్నగా అసలు ఏం లేదు వాడికి. చూడండి ఎలా ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? ఇప్పుడు యాండీ బాబుకి స్నానం అయిపోయింది. వాడికి మొత్తం తుడిచేసి మొత్తం డ్రైయర్ పెట్టి వాడి హెయిర్ అంతా మొత్తం మంచిగా డ్రై అయ్యేలా చూడాలి. పండి ఇప్పుడు యాండీకి కోంబింగ్ చేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ ఇట్లా వాడికి మ్యాట్ హెయిర్ ఏమన్నా ఉన్నా కానీ వస్తుంది తడి మీద. సో వాడికి దూతున్నాను. యాండీ బాబుకి కోంబింగ్ అదంతా అయిపోయింది. ఇప్పుడు కింద తీసుకెళ్ళి కొంచెం డ్రైయర్ పెట్టి పౌడర్ వేసి మొత్తం మళ్ళీ నీట్గా కోంబ్ చేయాలి. సో అప్పుడు నేను యాండీ బాబు కిందకి వెళ్తాను. చూసారు కదా యాండీ గారి బాతింగ్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే యాండీ గారి బాత్ వీడియో ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది కింద మీ వాల్యుబుల్ కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.